ఉన్నారు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మీరు చెప్తున్నారు మీ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు దీంతో పాటు ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ముందస్తు ఎన్నికలు అని చెప్పి వచ్చే సంవత్సరం మే లేదా అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి జగన్ రెడ్డికి భయం పట్టుకుంది మనం చేసే బాదుడే బాదుడు అండ్ ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను చూసి జగన్ రెడ్డికి భయం పట్టుకుంది కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెడుతున్నారు అని చెప్పారు మీకు ఎలా తెలుసింది అది చెప్పండి అంటే మీరు ఊహించుకున్నారా రావాలని కోరుకుంటున్నారా లేకపోతే మీకు ఏదైనా కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ ఉందా కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ ముందుగా మీకు ఛానల్ లో ఉన్న అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కేంద్రం నుంచి ఎలా చెప్తా ఉండది కేంద్రం నుంచి వస్తది ఇవన్నీ కరెక్ట్ కాదు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ గా ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం కనపడతా ఉంది అందువల్ల వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేక మందస్తుకు వెళ్తారనేది వాళ్ళ వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళే చెప్తా ఉన్నారు కొంతమంది మంత్రులు మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అది వాళ్ళ వాళ్ళ నుంచే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది మందస్తుకు వెళ్తారన్న సంగతి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఊహాగానాలు చేసో లేకపోతే ఇంకో రకంగానో చెప్పడం కాదు అంతేకాకుండా మా అధినేత ఈ మధ్యన పర్యటనలు చూస్తూ ఉంటే 1983 1994లో ఎన్టీ రామారావు గారికి వచ్చిన ప్రజాస్పందన ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే తాడేపల్లిగూడు నియోజకవర్గమే సాక్ష్యం దానికి ఎందుకంటే నందమూరు అని ఒక గ్రామం ఉంది ఇక్కడికి 15 కిలోమీటర్లు ఈ 15 కిలోమీటర్ల నుంచి కూడా జనం ప్రజాస్పందన చూస్తూ ఉంటే అద్భుతం ఒక అద్భుతమైన ప్రజాస్పందన ఎందుకంటే ఆయన ఏమి సినిమా నటుడు కాదు మరి ఆయన 47 రాజకీయ జీవితంలో కూడా 40 ఏళ్ళు పైబడి ఉన్న రాజకీయ జీవితంలో కూడా ఇంత ప్రజాస్పందనతో కూడిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజున కూడా ప్రజల నుంచే ఇలాంటి ఆదరణ లభించలా కానీ ఈవేళ లభిస్తా ఉంది తర్వాత మీరు అడిగారు బాదుడే బాదుడు కార్యక్రమం బాదుడే బాదుడు కార్యక్రమం నేను మొత్తం నియోజకవర్గం అంతా కూడా చేశాను ప్రతి గడప తిరిగా వాళ్ళ నుంచి ఎన్నో ఏంటంటే ప్రజల్లో రేట్లు పెరిగిపోయినందుకు బాగా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతుల నుంచి చూస్తూ ఉంటే ధాన్యం వాళ్ళకి లాస్ట్ క్రాప్ లో ధాన్యం అమ్ముకుని ధాన్యానికి సరైన రేట్ రాక ఆ ధాన్యానికి డబ్బులు చాలా అంశాలు ఉన్నాయి అలా మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉన్నాయి కానీ ఒక పాయింట్ చెప్పండి మీకు అద్భుతమైన స్పందన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా జనాలు వచ్చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు ఓకే అది ప్రభుత్వ వ్యతిరేకత చంద్రబాబు గారి మీద నమ్మకమై ఉండవచ్చు ఒక నిమిషం ముందస్తు ఎన్నికలు రావాలని మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో అనుకుంటున్నారని మీరు చెప్తున్నారు కదా మీ పార్టీ నాయకులు కూడా మీ పార్టీ కూడా కోరుకుంటోందా ముందస్తు ఎన్నికలు రావాలని ఏదైనా తహతహలాడుతూ ఉన్నారా తొందరగా అధికారంలోకి వచ్చేయాలి మేము కోరుకుంటం లేదండి అలాగా ఓకే ముందస్తు ఎన్నికలు వచ్చినా సరే పార్టీ యంత్రాంగం అందరూ కూడా రెడీగా ఉన్నారు అంతేగాని ముందస్తు ఎన్నికలు వచ్చేయాలి మేము వెంటనే అధికారంలోకి ఎక్కేయాలి ఈ రకమైన పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో లేవు ఇంకొకటి మీరు ఇంతకు ముందు మీరు అడిగారు క్వశ్చన్ ఏమని ఇంత అద్భుతం ఏది గ్యాదరింగ్ చేశారా అని నేను తాడేపల్లిగూడెంలో ఎక్కడా కూడా గ్యాదరింగ్ చేయలా నేను అన్ని విలేజ్లు తిరిగి ఫలానా రోజున చంద్రబాబు నాయుడు గారు ఫలానా స్పాట్ వస్తున్నారు ఈ దారిలో ఈ పరిస్థితులు ఉంటాయంటే ఫలానా చోట్ల మరి రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు మీరు వినే ఉంటారు ఆ దాన్ని బేస్ చేసుకునే వైసీపీ నాయకులు చాలా ట్రోల్ చేస్తున్నారు ఒకవైపు పార్టీ నిర్జీవం అయిపోతూ ఉంటే మీరు అంతర్గత కుమ్ములాటాలతో బిజీ అయిపోతారా పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యత లేదా అని చెప్పి మరి ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంతర్గత కుమ్ములాటలు ఆడకున్నాయి కానీ లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీరు ఫాలో అవ్వలేదేమో ఏమన్నా మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు కానీ నేను అయ్యాను నేను అయ్యా మాట్లాడుతున్నా
తాడేపల్లిగూడెమే సార్ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడదాం పశ్చిమ గోదావరి జిల్లా తీసుకోండి ఏకనాయకత్వంలో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు మీ నియోజకవర్గంలో లేకపోవచ్చు మీ మీ కావాల్సిన వెంకటరెడ్డి గారు ఆ వీడియో కూడా చూపిస్తారు అది క్లియరెన్స్ చేస్తున్నారు క్లియరెన్స్ చేసుకుంటూ వస్తారు ప్రతి పార్టీలోనూ ఉంటాయండి చిన్న చిన్న విభేదాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు ఉంటాయి అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి ఏ పార్టీ దానికి అతీతంగా అది దాన్ని కొంతమంది అంతర్గత ప్రజాస్వామ్యం అని కూడా అంటారు కానీ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటే పార్టీ నిర్జీవం అయిపోతుంది అని ఒక కామెంట్ వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారా రోజు పార్టీ నిర్జీవం అయిపోతుంది అని చెప్పి వైసీపీ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందా అని ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు పూర్తిగా ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అన్నారు ఎవరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడారు ఇది మంత్రులు అవినీతి చేయొద్దు అని చాలా మంచి కామెంట్ చేశారు ఆయన అది కూడా మాట్లాడదాం నెక్స్ట్ మాట్లాడదాం అది నెక్స్ట్ మాట్లాడదాం ఇందుకే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ మీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద మనం మాట్లాడదాం అంటే నేను అడిగాను కదా ముందు అంటే రావాలని తొందరగా ఎన్నికలు వచ్చేయాలని మీరు తహతహలు ఆడుతున్నారా లేకపోతే పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి పార్టీ యంత్రాంగాన్ని మొత్తం అందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా చేశారా వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ముందస్తు ఎన్నికల కామెంట్ మీద వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఒక పక్క పార్టీ రోజు రోజుకు నిర్జీవం అయిపోతోంది నిర్వీర్యం అయిపోతోంది చచ్చిపోతోంది కాబట్టి ఒక సరికొత్త డ్రామాకు చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త డ్రామాని స్టార్ట్ చేశారు ఇది మైండ్ గేమ్లో భాగం మాకు ఏ ఉద్దేశము లేదు మేము పూర్తి కాలం అధికారంలో ఉంటాం ఎన్నికలకు వెడతాం అధికారంలోకి తిరిగి వస్తాం అది వాళ్ళు చెప్పింది రవిశంకర్ గారు చెప్పండి మీరు కూడా మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు చాలా సీనియర్ మోస్ట్ కానీ మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా జనస్పందన చూస్తూ ఉండి మీకు ఎలా అనుభూతి అవుతుంది ఆ మాట మీకు రైట్ అండి అంటే వాళ్ళన్న మాట నేను చెప్తున్నా నా వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ చెప్పకూడదు కదా నేను వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారండి వాళ్ళు మాట్లాడతారు తప్పదు వాళ్ళకి వాళ్ళకున్న పరిస్థితి వాళ్ళకు ఉంటది దాన్ని మనం కామెంట్ చేయలేం అయితే ఏంటంటే ఏదైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మరి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే వీళ్ళకి చెక్ పెట్టే పరిస్థితుల్లో ఉన్న మూలాన వీళ్ళు కార్పొరేషన్ నుంచి పూర్తిగా డబ్బులు అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎంత చేసినా దీన్ని వడ్డీకి సరికట్టే పరిస్థితిలో కనపడుతుంది వాతావరణం మీకు అర్థమవుతుంది కదా 2000 కోట్లు ఒకవేళ అప్పు తీసుకుంటే అది 700 కోట్లు 800 కోట్లు మళ్ళీ వాళ్ళకి జమ చేయవలసిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అది ఏదైనా కానివ్వండి దాని వల్ల ఇప్పుడు ఈ మూడున్నరేళ్ల మూడున్నరేళ్ళు అప్పో సప్పో చేసి ఏదో సంక్షేమ పథకాలకో జీతాలకో లేకపోతే ప్రభుత్వాన్ని నడపడానికో ఏదో సమకూర్చుకున్నారు ఇక ఏడాదిన్నర కాలం ఇక మిగిలిన ఏడాదిన్నర కాలం చాలా కష్టం కాబట్టి ఇక అందుకనే ముందుకు వెళ్ళిపోవాలి ముందస్తుకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అంతే కదా మీరు చెప్పదలుచుకుంది